రాజీవ్ సర్దేశాయ్ అన్నాడు. తప్ప అది జర్నలిస్టే కదా, తప్ప ప్రూఫ్ ఉంది అవునా మరి. అరే నా రేవంత్ రెడ్డి గారు ఏడ్చే బాధుంటేనే ఏడిపోస్తా బాధుంటా ఏమన్నారు. బాధ లేకుండా ఏడిపోదు ఎవరికైనా ఏ వ్యక్తి కాదు, నేను జోక్ చెప్తున్నాను. నిజంగా బాధ ఉంటేనే ఏడిపోతుంది, కానీ దేనికోసం బాధపడ్డారో విషయం పట్టి రావాలి. దేనికోసం బాధపడ్డారో విషయం పట్టి రావాలి. పాప ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, తప్పేం లేదు. మా లక్ష్యం, మా లక్ష్యం నెరవేరియాల ప్రతి ఒక్క వ్యక్తిని భాగ్యలక్ష్మి దేవాలయం తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం నెరవేరబోతున్నది, నెరవేరుతుంది కూడా. కాంగ్రెస్ ఏమంటాడారు, రేవంత్ రెడ్డి గారికి 20 కోట్లు ఇచ్చా అని చెప్పిండ, చెప్పరా మరి. తీసుకునే వాస్తవం కదా. ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులే పెరిగి అని ఇన్ని రోజులు విమర్శిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటున్నా. చాలా రోజు రాజేంద్ర గారు మాడుతున్నారు, మేము మాడుతున్నాము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ ఓటు పోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ మనకే పైసలు వచ్చింది అని వచ్చేది వాస్తవము. రేవంత్ రెడ్డి గారు 20 కోట్లు తీసుకున్నారని తప్పైతుంది, అట్లా అంటే రాజేంద్ర గారు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుందా, చేస్తుందా? అందుకే అనేక సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, ఇక డైరెక్టే. అంతకుముందు కొమ్మరెడ్డి వెంకట గారు చెప్పారు, మన మధ్య జానారెడ్డి గారు చెప్పే, ఇప్పుడు ఏమైంది లాస్ట్ కుండినా ఏమైంది తినా వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే కుండ బద్దలు కొట్టాడు, నిర్మోహమాటంగా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు, మళ్ళీ అదే సందేశాడుతో. మరి దీనికి వాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఆధారం కావాలి దీని కూడా. మరి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది, కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మాస్టర్ కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి పర్వంతమైన బాధపడ్డ కూడా వాస్తవమే. మరి బాధ అనేది ఈటల రాజేంద్ర గారు మాట్లాడమే మాట్లాడమే కాదు, వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ అంతర్గత పోరు బీఆర్ఎస్తో పొత్తు ఆ నీళ్ళే కన్నీళ్ళే బయటకు వచ్చి వాస్తవం అది.